స్టార్ట్ హాయ్, ఇప్పుడు మనం సిపియులో ర్యామ్ తీసి ర్యామ్ క్లీన్ చేసుకుని ఎలా బిగించాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ సిపియు మన కనెక్షన్స్ తీసేయాలి. పవర్ సప్లై కనెక్షన్, మౌస్, కీబోర్డ్, మానిటర్ కనెక్షన్, స్పీకర్స్. సిపిని ఓపెన్ చేయాలంటే దీనికి సిపియు రైట్ సైడ్లో ఉన్న స్క్రూస్ని ఓపెన్ చేయాలి. దానికోసం ఇలా ఇది మన సిపియు లోపల పార్ట్స్. దీన్ని ఎస్ఎంపిఎస్, ఇది ఎస్ఎంపిఎస్ హార్డ్ డిస్క్ అండ్ ఇది మొత్తం మదర్ బోర్డు, ప్రాసెసర్ ఫ్యాన్, దీని కింద ప్రాసెసర్ ఉంటుంది అండ్ సిమాస్ బ్యాటరీ అండ్ ఇది డివిడెడ్ డ్రైవ్. ప్రతిదాని నుంచి ఎస్ఎంపిఎస్ నుంచి ప్రతిదానికి కనెక్షన్స్ ఉంటాయి. అండ్ మనం ర్యామ్ చూద్దాం. ఇవి రెండు ర్యామ్ స్లాట్స్, ఈ రెండింటిని, ఈ రెండింటిలో ర్యామ్ని బిగిస్తారు. అండ్ మనం ర్యామ్ తీయాలంటే ఇక్కడ ఉన్న వైట్ బటన్స్ని ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ర్యామ్ అనేది ఇలా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ర్యామ్ తీసి దాన్ని క్లీన్ చేసుకోవాలి. ర్యామ్ స్లాట్ని ఇలా క్లీన్ చేసేసుకొని దాంట్లో ఉన్న డస్ట్ని అంతా క్లీన్ చేసేసుకొని ర్యామ్ని బిగించాలి. ర్యామ్ని బిగించేటప్పుడు దీనికి ఉన్న మిడిల్ పార్ట్ కరెక్ట్గా, ఈ మిడిల్ పార్ట్లో కరెక్ట్గా ఉందో చూసుకొని బిగించాలి. బిగించేటప్పుడు లైట్గా ఇలా ప్రెస్ చేస్తే ర్యామ్ అనేది దాంట్లో సెట్ అవుతుంది. అండ్ అప్పుడు తర్వాత ఈ వైట్ బటన్స్ దీంట్లో కరెక్ట్గా ర్యామ్లో సెట్ అయినా చూసుకోవాలి. తర్వాత ర్యామ్ని ఇలా అని చూస్తే మనకి బయటకు ఊరి రాకూడదు అండ్ కరెక్ట్గా సెట్ అయిన చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ర్యామ్ మొత్తం బిగించేసినట్టు. ఇప్పుడు మన సిపియుని సేమ్ మళ్ళీ ఇందాకలాగా బిగించేద్దాం. మళ్ళీ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేద్దాం. పవర్ సప్లైకి మానిటర్ కనెక్షన్, తర్వాత మౌస్ కనెక్షన్ అండ్ కీబోర్డ్ కనెక్షన్, స్పీకర్స్. ఇప్పుడు మనం సిపియుని ఆన్ చేసుకుంటే సిస్టమ్ ఆన్ అవుతుంది. థ్యాంక్ యూ.